ఖరీదైన దుస్తులు వేసుకుని పెళ్లిళ్ళకు వస్తారు. గెస్టుల్లా హడావిడి చేస్తారు. అప్పుడప్పుడు ఖద్దరు వేస్తారు. రాజకీయ నేతల్లా బిల్డప్ ఇస్తారు. అలాగని వాళ్ళు విఐపీలో లీడర్లో అనుకుంటే పొరపాటే. ఒక్కొక్కరు 420కి ఎక్కువే. పెళ్లిళ్ళు రాజకీయ సభల్ని టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న హైక్లాస్ దొంగల ముఠాను కటకటాల్లోకి పంపారు కర్నూలు పోలీసులు. ఐదు కాదు పది కాదు 17 మంది గ్యాంగ్ అది. ఎప్పుడు పెళ్లిళ్ళు రాజకీయ పార్టీల సభల్లో కనిపిస్తుంటారు. అలాగని వాళ్ళు పెళ్లికి వెళ్లిన గెస్టులు కాదు, సభలకు వెళ్లే లీడర్లు కాదు, అందరూ దొంగలే. విఐపీలు డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్లకు టిప్ టాప్ గా రెడీ అయ్యి డైరెక్ట్ గా వెళ్లిపోతారు. వధువరుల బంధువుల రేంజ్ లో బిల్డప్ ఇస్తారు, హడావిడి చేస్తారు, సైలెంట్ గా దొరికింది నొక్కేసి పారిపోతారు. ఇక ఖద్దరు వేసుకుని ఏదో ఒక రాజకీయ సభలోనో రోడ్ షోలోనో దూరిపోతారు. జై జై నినాదాలు చేస్తూ కార్యకర్తల జేబులు కొట్టేస్తారు. ఈ ఘరణ గ్యాంగ్ను కర్నూలు పోలీసులు కటకటాల్లోకి పంపారు. ఈ 17 మంది దొంగలు అనంతపురం, ప్రకాశం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వాళ్లు. శ్రీశైలం నియోజకవర్గంలో జగన్ పర్యటనలో చేతివాటం చూపేందుకు వచ్చిన ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠాను విచారిస్తే షాక్ ఇచ్చే విషయాలెన్నో తెలిసాయి. ఈ ముఠా సభ్యులు 5 గ్రూపులుగా విడిపోతుంది. ఒక గ్రూప్ రాజకీయ సభలు, ప్రముఖుల పెళ్లిళ్ల వివరాలు సేకరిస్తుంది. మరో గ్రూపు పోలీసు బందోబస్తు, జన సమీకరణ విషయాలపై దృష్టి పెడుతుంది. మూడో గ్యాంగ్ చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, విలువైన వస్తువులు చోరీ చేయడంలో మునిగిపోతారు. చోరీ చేసిన సొమ్ము నాలుగో గ్రూప్ కి ఇచ్చేస్తారు. ఒకవేళ చోరీ సమయంలో ఎవరైనా దొరికిపోతే 5 గ్రూప్ సభ్యులు ఎంట్రీ ఇస్తారు. పెద్ద మనుషుల్లో నటిస్తూ దొంగతనం చేసిన వారికి 4 దెబ్బలు వేసి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇలా పక్క స్కెచ్ చేసి చోరీలు చేస్తోంది ఈ కరణ గ్యాంగ్. పబ్లిక్ మీటింగ్ జరిగిన వీళ్ళందరూ గ్యాంగీగా ఫామ్ అయ్యి పిక్ పాకెటింగ్ చేయడం, దొరికింది దోచుకోవడం అలవాటు. ఇటీవల కాలంలోని శ్రీశైలం, నంద్యాలలో బండాపూర్ ఇక్కడ రోడ్ షో జరిగింది. ఆ రోడ్ షో సందర్భంగా వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా కర్నూలు జిల్లా రావడం జరిగింది. వీళ్ళు మొత్తం సుమారుగా 12 చోరీ కేసులు నమోదైన మీద. ఎక్కడైనా చోరీలు సక్సెస్ కాగానే ఈ ముఠా ఫ్లైట్ ఎక్కి ఎస్కేప్ అవుతుంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో స్టార్ హోటల్లో బస చేస్తూ మరిన్ని చోరీలకు స్కెచ్ చేస్తారు. ఈ గ్యాంగ్ పై ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో చోరీ కేసులున్నాయని తేలింది. ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షోలో కూడా చేతివాటం చూపించారంటే ఈ దొంగల టాలెంట్, ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 12 కేసుల్లో వీరు దొంగిలించిన సొదతో పాటు నేరానికి ఉపయోగించిన 3 బైకులు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.